జాతకాలు కూడా బాగుండాలి కదా, జాతకాలు బాగుంటే బాగుంటుంది. అదే జాతకం కూడా చెప్తాను, వాస్త అంటారు మళ్ళీ నాలుగు ఇటుకలు పెట్టి సిమెంట్ తో కడితే మీ జాతకం అయిపోతాయి. అంటే మీరు పర్టికులర్ మనం సిన్సియర్ గా ఫోకస్ తో పని చేస్తే సక్సెస్ వస్తుందండి. ఉన్నాడు కానీ మీరు అనుకునే బ్రాండ్ దేవుడు, దేవుడికి బ్రాండింగ్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు మీరందరూ ఫాలో అయ్యే దేవుళ్ళు అందరికి బ్రాండ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు టామీ హిల్ఫిగర్, వర్సాచి, ఓకే ఓకే అలా ఉన్నాయి కదా, టాంటెక్స్ ఇట్లా బ్రాండ్లు ఉన్నాయి. దేవుడు కూడా బ్రాండ్లు వేసారు, మా దేవుడు ఇది మీ దేవుడు అది. ఓ మరి సీజన్లు యూనిఫామ్లు, నేను ఒకటి చెప్తా, ఇది ఇంటర్వ్యూ కాదు సినిమా కాదు, మామూలు జర్నల్ గా ఒకటి అడుగుతా, లైట్లు ఉంచుతారా సరే ఒకటి అడుగుతా. ఇప్పుడు మీరు అనుకునే దేవుడికి నేను అనుకునే దేవుడికి తేడా చెప్తాను. మీరు అనుకునే దేవుడు ఏంటి అంటే మీరు ఎన్ని తప్పులైనా చేసేయండి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని కింద నుంచి నడిచేది గుళ్ళు పెట్టించేసుకుంటే దేవుడు క్షమించేస్తాడు, మా దేవుడు క్షమించాడు, తాడు అంత తప్పు లేదు నేను నమ్మేది. మీరు అనుకునే దేవుడికి ఒక ఈ యూనిఫామ్ ఈ కలరు ఆయన ఏది ఏ మతమైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక బ్రాండ్ అని, మా దేవుడు ఎట్ట ఉంటాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు. మీరు అనుకునే దేవుళ్ళు ఏంటి, గుళ్ళో మసీదుల్లో చర్చిలో ఉంటాడు, అక్కడికి వెళ్ళి చేసుకో. నేను అనుకునే దేవుడు ఇక్కడ ఉన్నాడు, మొత్తం ఉన్నాడు, నేను చేసే ప్రతి క్షణం నన్ను వాద్య చేస్తున్నాడు సార్ ఒళ్ళు దగ్గర పెట్టు. మీ దేవుడికి లంచం వేస్తే వెళ్ళి ఉండి లేదు లంచం వేస్తే హ్యాపీ ఫీల్ అయిపోతాడు, మా దేవుడు నువ్వేమైనా పడతావు, వెళ్ళి స్వీట్లు ఇట్లా చూస్తే స్వాహా స్వాహా అంటే ఖుషి అయిపోతాడు, మా దేవుడు అవడం నిజంగా అన్నం పెట్టేవాడైనా ఆకలి ఉండేవాడు. సో మీ దేవుడికి మా దేవుడికి చాలా తేడా ఉంది, నేను చేసే ప్రతి తప్పుకి నా తాట తీస్తాడని నాకు పడిపోతా ఉంటుంది. సో తప్పే చేయండి, వీలైనంత వరకు తప్పే చేయండి, కరెక్ట్గా ఉంటా, హిట్ అయితే అయింది ఫ్లాప్ అయితే అయ్యింది అది కాదు. నేను మాక్సిమం జనానికి లైఫ్ ఇవ్వాలి, నా వల్ల కొన్ని వందల వేల ఇళ్లలో ఫుడ్ తినాలండి, ఇది వాళ్ళందరూ నాకు రుణమంది ఉంటారు, వాళ్ళందరూ మళ్ళీ జన్మేస్తారు నాకు తీర్చు, ఇది నా లెక్క తప్ప. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.